నాలుగు పాత్రలు నేను చేయవలసింది ఒకటేమో అర్జునుడు మీరు చూసింది దాని తర్వాత అదే అర్జునుడు మరి మార్వేశ్వర బృహనల అలా బృహణల తర్వాత కీచకుడు తర్వాత కృష్ణుడు అంటే ఇప్పుడు గుర్తు నాకు కీచకుడుది అంటే నేను చెప్పాను పాత్రలు ఎంత లోతులు పది ఇప్పుడు పదిహేడు సంవత్సరాలు అప్పుడు కీచకుడు నేనే రాయించుకున్నాను డైలాగులన్నీ సో అంటే ఎంత లోతుల్లోకి వెళ్తా ఉంటే మేనర్లో నడుగుతాడు ఉత్తర్ కుమారుడు ఏమ మామయ్య నీకు అసలు ఎప్పుడు కోట్లో కనిపించావు నువ్వు యుద్ధాలు యుద్ధాలు ఎప్పుడు యుద్ధ రణరంగ రణరంగంలో ఉంటావు నువ్వు ఏమి నీకు నువ్వు అలసిపోవా అంటే అలసి అలసిపోవడావా చాచా అది అసలు అరసట అనేది ఏంటో నాకు తెలియదు నాకు సర్వతంత్ర స్వతంత్ర నిష్ఠ పటిష్ట ప్రజ్ఞా దురందర యుద్ధ తంత్రములతో మధ్యం దీని భానుమండల తీక్షణ కిరణ మార్తాండ్రి వరే ఆగ్రహో దగ్గర కోపద్రిప్తుండే దండధర బాహుదండ సమైన చండ ప్రచండ గదా యుద్దంతో శత్రు సేనలపై విరుచుకుపడి స్వైర వీరవ్యహారము చేయచు సేనా ఖండములుగా చిన్న చిన్నభిన్నము చేయుచుండ వైరి మూకాలు కకావికలై హహాకార ధ్వని ప్రతిధ్వనులతో తునాతులుగా చూచుండములు బీతిల్లి అటు ఇటు పరుగు చూడ రణరంగమంత నెత్తు నేరుడై చూచిన వైరి వర్గము ఇక కేచక నామమును మినుటికే కాక స్మరించటకు కూడా భయపడి చావగా మిగిలిన చెందిన చతురాజులందరూ అవినీత చేసుకుని నా పాదములపై పడి శరణు కోరి దిక్కులు పిక్కుటల నటులుగా జై జయధ్వానములు చేయించు పంచతోరణ కాంక్షిత పచ్చు చతుర్షద రీతులను వజ్ర వజ్ర వైడూర్యాది గోమేదిక సువర్ణ భాండాగారములను మాకు కానుకగా సమర్పించుకోండి రాలుడు అర్థమైందా మా యుద్ధ క్రీడా విశేషము అంటాడు సార్ ఇప్పుడు రాసుకుంది పదిహేడు సంవత్సరాల క్రితం రాసుకుంది డైలాగ్ ఇంకా అప్పుడక్కడ కొంచెం తడబ అంటే పదిహేడు సంవత్సరాలు ఆ స్పష్టత వాచకం ఆహార్యం మీకు సూట్ అయినట్టుగా సార్ ఎవరికి సూట్ చేస్తుంది నిజంగా అంటే స్పెషల్ ఇలాంటి పాత్ర డిఫరెంట్ శ్రీలంగా చేశాడైనా అండాలు కూడా ఏమో సౌందర్యం ఏమో అమ్మకరుచువు ఎన్నడూ చూడాలేం ప్రాణం పోసరే బంగారు బొమ్మ మెలకల్లోనే మెరుతీగా అవినీతలానికి అవతరించిన అచ్చరాయి ఎవరి మచ్చగంటి మన విరాట మహారాజులం గారు బహుమరుతులం సుదర్శనా దేవి గారు సోదరులం సింహపల సింహపల బిరుదాంకితం కీచక నామదేవులం నీ దేవురు నీ ఎవరిదానం పలకమేమో మాలిని బలపా లేక మమ్మల్ని అన్న మమ్మ మైమరప